తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలోని శ్రీవల్లి దేవసేన సమేత స్వయంభూ శ్రీ 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 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 24వ తేదీన వరకు ప్రారంభమై అంగరంగ వైభవంగా జరుగుతాయని ఆలయ కమిటీ చైర్మన్ కామిరెడ్డి మునిశేఖర్ రెడ్డి తెలిపారు. గురువారం ఆలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ పర్యవేక్షణలో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ చైర్మన్ పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీన ధ్వజారోహణం సందర్భంగా సంతానం లేని వారికి కుడిముద్దలను ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ కుడిముద్దలను ప్రసాదంగా స్వీకరించిన మహిళలు గర్భం ధరిస్తారని ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉన్న రాతి కళ్యాణ మండపానికి చరిత్ర ఉంది. ఇది భక్తుల నమ్మకం. అలాగే ఈ ఆలయ పాండ్యరాజుల కాలంలో నిర్మించబడింది. చోళరాజుల ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తుంది. చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ స్వయంభూ సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 13వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ప్రతి ఏటా జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇది 9వ శతాబ్దానికి చెందిన పురాతన ఆలయం, అందువల్ల ఎక్కువగా తమిళనాడు భక్తుల నుంచి కూడా ఎక్కువ మంది వస్తుంటారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకి ప్రతి ఒక్కరు భక్తులు వచ్చి స్వామివారి కృపకి పాత్రకాగలరని, ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా ఈసారి చేయబోతున్నాము. కాబట్టి భక్తులందరూ వచ్చి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నాము. కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. గ్రామం చిట్టమూరు మండలం తిరుపతి జిల్లా మల్లాం గ్రామం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు ఈ నెల 13వ తేదీ నుంచి అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా రథోత్సవం, అదేవిధంగా కళ్యాణ రాయబారం మరియు అరకల దూపు మొదలై ఏకాంత సేవతో మొదలుంది. కావున భక్తులందరూ స్వామివారిని దర్శించి వారి తీర ప్రసాదాలను స్వీకరించాలని కోరుకుంటున్నాము. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం అన్నిటికీ మాకు సహకరించిన మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. సదానందం కుంకుమ రక్తవర్ణం మహామతిం దివ్య మయూర వాహనం రుద్రస్వ సూనం తులసైన్యనాదం గుహం సదాశరణం ప్రబద్ధే శరణభవాయ నమః. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీవల్లి దేవసేన సమేత స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం భాద్రపద దశమి నుంచి బహుళ సప్తమి దాకా, అనగా 13వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా అత్యంత వైభవపేతంగా జరుగుతూ స్వామివారి అడ్డైనది. కావున మన బ్రహ్మోత్సవాల భాగంగా 13వ తారీఖు సాయంత్రం అయినటువంటి అంగురార్పణ, 14వ తారీఖు ఉదయం ధ్వజారోహణ, సంతానం లేని వాటికి కొద్దిగా ప్రసాదంగా ఇవ్వబడిన ఆ రోజు, అట్లానే 17వ తారీఖు మధ్యాహ్నం నుంచి ఫలాభిషేకము నంది సేవతో, మళ్ళీ 18వ తారీఖు రథోత్సవము, 20వ తారీఖు రాయబారము, 21వ తారీఖు కళ్యాణ తలంబ్రాలు, 22 వసంతోత్సవము, మరియు 23 అలగల దూపుతోటి యొక్క పూజా బ్రహ్మోత్సవాలు, 24 ఏకాంత సేవతో ముగుస్తాయి.
కావున ఇక్కడ స్వామివారు అఖండ దీపారాధన వైభవేతంగా మహిమాన్వితంగా శక్తివంతంగా ఉన్నారు. కావున భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలుగా కోరుచున్నాం.